రెస్పాన్స్ మామూలుగా లేదు. కంప్లీట్ లాస్ట్లో క్లైమాక్స్ అయితే ఒకసారి కది ఏ ఇంటెన్సిటీతో స్టార్ట్ అయింది, లాస్ట్ వరకు అదే ఇంటెన్సిటీ ఉంచాడు. ఇంకా పార్ట్ టూ అయితే అది కూడా సెకండ్ టైం ఎపిసోడ్ కోసం వెయిటింగ్ అంతే. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ ఫ్రమ్ స్టార్టింగ్. ఇప్పటి నుంచి ట్రైలర్ వచ్చింది, ఫస్ట్ టీజర్ చూసాను, టీజర్ కన్నడలో వచ్చి అప్పుడే వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్ వచ్చింది ఇక్కడ నుంచి ఇంకా ఫిదా అయిపోయింది, ఎప్పుడు వస్తుందో అని చూస్తాను. నవంబర్ 9th నుంచి వాళ్ళు ఫైనల్ అయిపోయింది. హైలైట్స్ హైలైట్ అంటే మొత్తం 18 సినిమాస్ అయితే ఏ సినిమా యశ్ గారు యశ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యశ్ గారి పర్ఫార్మెన్స్ క్రేజీ అండి. నిజంగా బాహుబలి బాహుబలి అంటే అంత ఇది బాహుబలి బీచ్ అవచ్చు దగ్గరగా, బట్ ఇట్ హాస్ చేంజ్ కంప్లీట్లీ గ్రాఫ్ అనమాట. ఒక పాన్ ఇండియా ఫిల్మ్ అంటే కంప్లీట్గా సెట్ అయింది బాహుబలి అంటే. ఇప్పుడు బాహుబలి బిగ్ బడ్జెట్ కంపెనీలో ఇది 80 crores బడ్జెట్ కానీ చాలా బాగా తీసాడు. డైరెక్టర్ ఒక రెండు సినిమా అయినా కూడా అద్దరు కొట్టాడు. నవపరంగా ఉంది కానీ పార్ట్ టూలో ఇంకా ఉంటుంది, స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అయింది. బట్ యాక్షన్ ఆఫ్ రాకీ ఇస్ హైలైట్ ఆఫ్ ది తెలుగు. ఎలా ఉంది అసలు బాగుంది యశ్ గారి పర్ఫార్మెన్స్? తెలుగు కన్నడనా? తెలుగు ఆడియన్స్ కి ఎక్కుతుందా? మంచిగా ఫైట్స్ అవి బాగున్నాయి. ఏంటి అసలు అసలు మెయిన్ ఫైట్స్ తర్వాత దీని మీద ఎక్స్పెక్టేషన్స్ బీభత్సంగా ఉండే కదా, ఏమైంది అసలు అది రీచ్ అవుతుందా? రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. చెప్పండి. సినిమా చాలా బాగుంది, డెఫినెట్గా హిట్ అవుతుంది. ఇది తెలుగు అని లేదు, మామూలుగా యూనివర్సల్ కాన్సెప్ట్ కాబట్టి ఆ లాంగ్వేజ్ ఎక్కవచ్చు. పక్క ఏంటంటే మామూలుగా పర్టికులర్ గా స్క్రీన్ ప్లే అనమాట, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంగేజింగ్ గా ఉంది. అసలు టేకింగ్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయి లాంగ్వేజ్ కి. ఇది ఇట్స్ నాట్ లాంగ్వేజ్ స్పెసిఫిక్ అంటే, అసలు మామూలుగా సినిమా అయిపోయిన తర్వాత మనం జనరల్గా కొద్దిగా రిలాక్స్ అవుతాం. ఇది ఏంటంటే యాంగ్జైటీ పెంచుతుంది సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసేలాగా. ఇప్పుడు మనకి బాహుబలి 2కి ఏ రేంజ్ మామూలుగా టేకింగ్ లో బాహుబలికి ఏమాత్రం తగ్గదు, మరి రికార్డ్స్ ఎలా బ్రేక్ అవుతాయి నాకు. విజువల్స్ అసలు 100% ఫ్లాలెస్ 100% విఎఫ్ఎక్స్ అసలు ఏది ఎక్కడ చేశారని కనిపెట్టారు. విఎఫ్ఎక్స్ అంత బాగుంది. విఎఫ్ఎక్స్ బీజిఎం సినిమాటోగ్రఫీ అసలు మనం క్వశ్చన్ చేయలేము అనమాట. కొన్ని విషయాల్లో బాహుబలి కంటే కూడా ఎక్కడే ఎక్కువగా ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ విఎఫ్ఎక్స్ చేశారో మనం కనిపెట్టలేము అసలు, అంత బాగుంది అనమాట విఎఫ్ఎక్స్. ముఖ్యంగా ఇది బీజిఎం ఇది బాగుంది కూడా అసలు ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత మనకి మోగుతూ ఉంటుంది మా ఇయర్స్, అంత బాగుంది బీజిఎం. ఎమోషన్ కామెడీ మదర్ సెంటిమెంట్ అసలు ఎక్స్ట్రాడినరీ. అది మామూలుగా ఏమంటుంది అండి, ఆర్టిఫిషియల్గా లేదు, మళ్ళీ కంపల్సరీగా మనం కనెక్ట్ అవుతాం అనమాట. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా ఎంగేజింగ్గా ఉంది, అది సినిమా ప్లస్ అవుతుంది. 100% బ్లాక్ బస్టర్. మరి రికార్డ్స్ ఏది బాహుబలి బీట్ చేస్తుందని మీరు అడిగితే చెప్పలేము, బట్ చెప్పలేము. అలా ఇది సినిమా అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీ రేటింగ్ ఇస్తే అవుట్ ఆఫ్ 5? నేను 4 ఇస్తాను. ఎందుకంటే ఫ్లాలెస్ విఎఫ్ఎక్స్ అయితే అసలు ఇది 1% కూడా ఇది మిస్టేక్ ఎక్కడ కనపడలేదు అనమాట, అంత బాగుంది. సెకండ్ హాఫ్ అయితే హాలీవుడ్ రేంజ్ కాదు అసలు, హాలీవుడ్ మూవీలోనే క్లైమాక్స్ క్లైమాక్స్ అసలు ఏది మామూలుగా ఏమంటుంది దాన్ని సెకండ్ పార్ట్ ఎప్పుడు ఇచ్చిందని వెయిట్ చేస్తాం అనమాట, అంత బాగుంది. అప్పుడు కట్టప్ సీన్ ఎలాగైతే క్రియేట్ అయిందో అంత హైప్ తెచ్చింది, అంత బాగుంది. సో సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయొచ్చు. Background, it's the plus point in that movie. Thank you. Background music is awesome and how about yes, yes is just excellent in it. బాహుబలిలో అంత మేకింగ్ అంతా పెద్ద సెట్స్ ఉండవు, బట్ ఒక సెకండ్ హాఫ్ అనేది మేజర్ సినిమాకి చాలా ఇంపార్టెంట్ రోల్. ఐ మీన్ లైక్ చాలా మంచి సీన్స్ ఫైట్ సీన్స్ లాస్ట్ వరకు సస్పెన్స్ అలా ఏం లేదు, అండ్ సస్పెన్స్ అనేది క్యారీ చేశారు. బట్ వీ నో వాట్ హ్యాపెన్స్, లవ్ స్టోరీ ఏం లేదు, కైండ్ ఆఫ్ స్మాల్ టచ్ ఉంటుంది లవ్ది. బట్ సినిమా ఇస్ కంప్లీట్లీ యాక్షన్ మూవీ, యాక్షన్ అండ్ స్టోరీ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.